రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు షర్మిళ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు సీఎం కేసీఆర్పై షర్మిళ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇవాల్టికి పేదరికం పోలేదని, సంక్షేమ పాలనలో కేసీఆర్ విఫలమయ్యారంటూ తెలిపారు. వైఎస్ఆర్ బ్రతుకుంటే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చేవారంటూ షర్మిల పేర్కొన్నారు. జూలై 8 వైఎస్ఆర్ గారి జయంతి రోజు, మనందరికీ పండుగ రోజు కనుక ఆయన చూపిన బాటలో నడవడానికి ఆయన పుట్టినరోజునే. ఈరోజు మన పార్టీని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. అలే కాదు, దాదాపు 11 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్. మహిళలు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్లు లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. భూమి లేని నిరుపేదలకు భూమినిచ్చి ఉపాధి కల్పించాడు. ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లుండాలని తపించాడు, కృషి చేశాడు, మనసు పూర్తిగా ఆకాంక్షించాడు. అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన. తాను సాధించుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము పేదలము, మాకు వైట్ కార్డులు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా రూపాయి బియ్యం కోసము రేషన్ షాపుల బయట లైన్లలో నిలబడుతూనే ఉన్నారు. పేదరికము పోలేదు. లక్షల కోట్లు అప్పు చేసినా కూడా పేదరికము పోలేదు. ఈ రోజుకి కూడా మాకు ఇల్లు కట్టించండి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి, మాకు ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వండి, రైతులను ఆదుకోండి, ఆత్మహత్యలు చేసుకుండా ఆదుకోండి, ఉపాధి కల్పించండి అని అడుగుతూనే ఉన్నారు. కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతోమందికి ఆసరా ఉండేది, పేద ప్రజలకు ఒక భరోసా కలిగేది. కానీ కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. ఈరోజు కరోనాకు ఎంతోమంది బలైపోయారు, ఇంకెంతోమంది ఆస్తులు అమ్ముకున్నారు, ఇంకెంతోమంది అప్పులు పాలైపోయారు. సంక్షేమంలో మేము దేశంలోనే 1 అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు అప్పులు పాలైన ఆ కుటుంబాలకు, ఆస్తులు అమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 33% కాదు 50% మంది మహిళలను కూర్చోబెట్టాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆకాంక్ష. చెప్పటమే కాదు, చేసి చూపిస్తాం. త్వరలోనే సగానికి సగం సీట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళలకే కేటాయిస్తుంది. కృష్ణానది మీద 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేసీఆర్ గారు ఇప్పుడే తెలివిలేకొచ్చారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు, కౌగలించుకోవచ్చు, భోజనాలు పెట్టచ్చు, స్వీట్లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించనూ వచ్చు. కానీ 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీని మాట్లాడుకోలేరా?